హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను మీ నవనీత. మేము ఫస్ట్ రోజు నుంచి బతుకమ్మలు పేరించామండి. వాటిని ఏ విధంగా ఆడుకున్నామనేది ఒక వీడియో రూపంలో నేను అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. నెక్స్ట్ మా ఊర్లో దుర్గామాతను కూడా నిలబెట్టారండి. దానికి రోజు పూజలు నిర్వహించడం జరిగింది. మేము ఒడిబియ్యాలు కూడా పోసాము. మా ఊర్లో దుర్గామాత దగ్గర అన్న సంతర్పణ కూడా చేశారండి. వంటలు తయారు చేసి అందరికీ ఊరందరికీ అన్న సంతర్పణ పెట్టారు. దుర్గామాత దగ్గర రోజు ఒక అవతారం లాగా దుర్గామాతను రెడీ చేసి రోజు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఒడిబియ్యాలు కుంకుమ పూజలు కూడా జరిపించారండి. మా ఊర్లో బతుకమ్మ పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. ఆ వీడియోను నేను అన్ని బతుకమ్మలు కలిపి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. మరి ఇవన్నీ చిన్న బతుకమ్మలండి. ఎక్కువగా మా దగ్గర తంగడి పువ్వు ఎక్కువగా దొరుకుతుంది, అందుకని ప్రతి ఒక్క బతుకమ్మలో తంగడి పువ్వు ఖచ్చితంగా ఉంటుందండి. మన బతుకమ్మకు తంగడి పువ్వుతోనే అందంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తంగడి పువ్వును మొదటిగా పెట్టేసుకుంటారు. దగ్గర దగ్గర 30-40 వరకు బతుకమ్మలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ పేరిస్తారండి మా సైడ్ బతుకమ్మలన్నీ. ఓన్లీ మా గల్లీ మాత్రమే ఇవి, ఊరందరివి కాదండి. మా గల్లీ మాత్రమే ఒక దగ్గర పెట్టి ఈ విధంగా ఆడుకుంటాం మేము. ఇట్టి బతుకమ్మనే కాకుండా రకరకాల ఆటలు కూడా ఆడుకుంటామండి. సద్దుల బతుకమ్మ రోజండి. మా బతుకమ్మలన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాం మేము. తర్వాత మా ఇంటి నుంచి కూడా బతుకమ్మను తీసుకెళ్తారండి. ఇది మా ఇంటి నుండి తీసుకెళ్తున్నామండి బతుకమ్మను. సౌండ్ డబ్బులతో తీసుకెళ్తారండి మా దగ్గర నుంచి. అది సెకండ్ మా ఇంటికి వచ్చి మా ఒక్క బతుకమ్మను మాత్రమే ఈ విధంగా స్పెషల్గా తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి మా ఇంటి వెనకాలన్న ఒక పెద్ద ఇల్లు ఉంటుంది దొడ్డి అని, అందులో అందరం బతుకమ్మలను పెట్టేసి ఆడుకుంటాం మేము.
ఈ విధంగా ఆడిన తర్వాత మేము బతుకమ్మలను మళ్ళీ చెరువు దగ్గరికి ఈ విధంగా తీసుకెళ్తామండి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి కదా బతుకమ్మలన్నీ అందుకే మేమేతే పట్టుకోలేమండి అందుకే మగవారు ఎవరన్నా వచ్చి మా బతుకమ్మలను తీసుకొని నెత్తిపైన పెట్టుకొని తీసుకెళ్తారు నెక్స్ట్ మా ఊరి దుర్గామాతండిది దుర్గామాత దగ్గర వంటలు చేస్తున్నారు అన్న సంతర్పణ పెడుతున్నారండి అందుకని చెప్పేసి వంటల్ని ప్రిపేర్ చేస్తున్నారండి అక్కడ అందరు కలిసి కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చారు స్వాములు వారంతట వారే వంటకాలు చేసుకుంటున్నారండి 9 రోజులు నవరాత్రులు కదా రోజు పూజలు నిర్వహిస్తూ అక్కడే ఉంటారండి స్వాములందరూ మా ఊర్లో ఒకటే ఉంటుందండి విగ్రహం ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉండదు కాబట్టి చాలా కన్నుల పండుగగా చేసుకుంటామండి మేము దుర్గామాత పూజలన్నీ ఇవన్నీ ఫ్రెండ్స్ తో మేమందరం బతుకమ్మ దగ్గర దిగిన ఫోటోస్ అండ్ ఓడిబియం పోస్తున్నామండి దుర్గామాతకి దుర్గామాత దగ్గర మేము రకరకాల పూజలను నిర్వహించామండి అందరం కలిసి అక్కడ వీడియోలు కూడా దిగామండి వీళ్ళందరూ మా వైశ్యులు బతుకమ్మను వదిలి తర్వాత దుర్గామాత దగ్గరికి వచ్చేసి కొద్దిసేపు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వీడియోను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బై